ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ సాయం అందలేకపోయినా 9,30,899 మంది లబ్ధిదారుల కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 703 కోట్లు నేరుగా వెంటనే వాళ్ళ ఖాతాలోకి జమ కాబడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత అధికారుల వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో తెలియజేశారు. కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 703 కోట్ల రూపాయలు నేడు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి జమ కాబడతా ఉంది. ఈ పథకాలు అమలు చేసేటప్పుడు ఎక్కడా కూడా మనం కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి రాజకీయాలు పార్టీలు ఇవేవీ కూడా పట్టించుకోలేదు. అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందరికీ కూడా దక్కుతాయి అన్న సంకేతం ఇచ్చేట్టుగా ప్రతి అడుగు కూడా వేయడం జరిగింది. గొప్ప విప్లవాత్మక మార్పు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎలా కత్తిరించాలి అని చెప్పి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చూసేటివి. ఈరోజు ఎవరూ మిగిలిపోకూడదు, అర్హత ఉండి పొరపాటున ఏదైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా మంచి ఎలా జరిగించాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఆరాటం కనిపిస్తూ ఉంది, తపన తాపత్రయం కనిపిస్తూ ఉంది. ఇలా దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా ఎప్పుడు కూడా జరగని విధంగా, కని విని ఎరగని విధంగా లెఫ్ట్ ఓవర్ బెనిఫిషియరీస్ అంటే అర్హులయ్యింది కూడా పొరపాటున సంక్షేమ కార్యక్రమాల ఫలితాలను అందుకోలేకపోయిన పేదలకు, అటువంటి లెఫ్ట్ ఓవర్ బెనిఫిషియర్స్ కు ది బెనిఫిషియరీస్ కూడా మరో అవకాశం ఇచ్చి వారికి కూడా ఆ పథకం అయిపోయిన తర్వాత 1 మంత్ లోపల అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి ఆ అప్లికేషన్లు పరిశీలించి వారికి కూడా రావాల్సిన డబ్బును ఇతర లబ్ధిని వారికి అందిస్తా ఉన్నాం.